తెలుగు గడ్డపై తెలుగు బిడ్డగా పుట్టి మన హిందూ సంస్కృతిని, నాగరికతను, భారతదేశపు ప్రాభవ వైభవాలను, దేశ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి విజ్ఞాన కళానిధి మన విద్యాధర్ గారు. శ్రీ విద్యాధర్ గారు త్వరలో జపాన్ దేశానికి వెళ్లనున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభను ఏర్పాటు చేశామన్న సంగతి ప్రేక్షక మహాశయులకు తెలిసిందే. ఇప్పుడు విద్యాధర్ గారు తమ అనుభవాలు వివరిస్తారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం ఉత్తుంగ తరంగ గంగ అన్న కవి పలుకుల అమృత సత్యాన్ని ఇన్నేళ్లుగా దేశ దేశాలలో గొంతెత్తి చాటి చెప్పాను. పరవశంతో ఇన్నేళ్ల తర్వాత నా స్వదేశానికి తిరిగి వచ్చాను. ఎంతో ఆనందంగా అడుగుపెట్టిన నాకు అడుగడుగునా నిరాశలే ఎదురయ్యాయి. మనిషిలో స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. పవిత్ర దేవాలయాలను వ్యాపార సంస్థలుగా మార్చి, భక్తులను ఏమార్చి దేవుణ్ణి సైతం దోచుకుంటున్నారు. తల్లిపైన బిడ్డకు, భార్యపైన భర్తకు, మనిషిపైన మనిషికి ప్రేమ గౌరవాభిమానాలు నశించిపోయాయి. సస్యశ్యామలంగా కీర్తించబడ్డ ఈ సువిశాల భారతదేశం శ్మశాన వాటిగ్గా మారిపోతోంది. ఈ విద్వేషాల విలయతాండవం ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుంది? మనిషి మనుగడ ఏ ప్రమాద పాతాళానికో దిగజారిపోతుంది. వీల్లేదు, నా తల్లి భారతమాత శోక సముద్రంలో మునిగిపోవడానికి వీల్లేదు. ఇక నుంచి నేను ఏ దేశాలకి వెళ్ళను. జనుల్ని చైతన్యవంతులను చేసి ఈ జనారణ్యాన్ని నందనవనంగా మార్చడానికి నా ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తాను. క్షీణించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని భక్తి మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు. హరిః ఓం చిన్నా మిత్రశ్యం వరుణః చిన్నా భవత్పర్యమా నమో బ్రహ్మణే నమస్తే వాయో సంవదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఆశ్యామ కోమల విశాలతనం విచిత్ర వాసో వాసనం అరుణోత్పల దామహస్తం ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం సాకారం నిష్టవరదం శరణం ప్రపద్యే. కిన్నర్లిద్దరూ ఎంత బాగా పాడారండి. ఎవరమ్మా మీరు? మీతు పండువచ్చమ్మ జడ్జి గారు. మీరు ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తారని తెలుసుకుని వచ్చాం. ఇది నా చెల్లెలండి, పేరు మణిదీపిక. వీడు నా అన్నయ్యండి, పేరు మణికంఠుడు. మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తులండి. మేమిద్దరం ఆ స్వామి భక్త సహదరమని మా నాన్నగారు మాకు పేర్లు పెట్టారండి. పేర్లు బాగున్నాయండి. పేర్లు బాగున్నాయి.
మీరు బాగున్నారు. ఇంతకీ నాతో పని ఏమిటమ్మా? మా నాన్నగారు ప్రతి సంవత్సరం శబరిమల జ్యోతిని చూడడానికి వెళ్తారండి. కానీ సంవత్సరం వెళ్ళలేరు కదండి. ఎందుకనమ్మా? మరి జ్యోతిని చూడడానికి వెళ్ళాలంటే ఇరుముడి కట్టాలి కదండి. ఇరుముడి కట్టాలంటే ముందు మాల వేసుకోవాలి కదండి. మరి మాల వేసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలి కదండి. నా పర్మిషన్? దేనికి? మరి మా నాన్నగారిని అన్యాయంగా పోలీసులు జైల్లో పెట్టేశారు కదండి. జైల్లో ఉన్న వ్యక్తికి మాల వేయటమా? నన్ను వీరు కాదు. అమ్మా, భక్త రామదాస్ అంతటి వాడే శ్రీరామచంద్రుడు తన వరు వినిపించుకోకపోతే ఆ సీతమ్మ తల్లితో విన్నవించుకున్నాడట. మీరే కదమ్మా మేము బుద్ధుగా ఉన్నామని బాగా పాడుతున్నానని చెప్పారు. మీరైనా చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. పాపం పిల్లల్ని చూస్తుంటే జాలేస్తుందండి. మీరు ప్రయత్నిస్తే తప్పక వీలవ్వచ్చు. సరే, ప్రయత్నిస్తాను. మాలేసుకోవడానికి వచ్చే మా అబ్బాయి గారు వచ్చేలా ఉన్నారు. ఆయన వచ్చారంటే మా పంట పండినట్టే. స్వామి స్వామి వారు ఏం చేస్తున్నారు? అన్ని సుఖాలు విడిచిపెట్టిన మహానుభావులు ఏం చేస్తారు? పూజలో ఉన్నారు. నాలుగు వికెట్లు పడ్డాయి. ఇంకా చూసేది అన్నా బొంద బెంక్ సర్కర్ అవుట్ అయ్యాడు. చచ్చా, ఎక్కడ తట్టుకోలేను. ఏమండి పొద్దుటే మొదలు పెట్టారా? ఏమిటండి పాప పళ్ళు? సరేలేండి, హారతి తీసుకుని కళ్ళ కట్టుకోండి, కొంచెం పాపం అయినా తగ్గుతుంది. పిచ్చి మావా, నేనెందుకే దండం పెట్టడం? నాకు దండం పెట్టడానికి బయట అయ్యప్ప పిచ్చి జనం ఎదురు చూస్తుంటేను. అయ్యప్ప నువ్వే కాపాడాలి తండ్రి. తెలియని నీలాంటి వాళ్ళు దేవుడంటే భయపడతారు, తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ భయాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటారు. పూజా పునస్కారం లేదు, గంట ఎందుకు కొడతారు? ఎందుకంటే కిందనున్న భక్తులకి నేను వస్తున్నానని చిన్న బిల్డప్ కోసం అన్నమాట. శిష్యులు ముందుగా ఈ టై పుష్పాముల్ని పంపించండి. అబ్బాయి గారు రండి. వస్తున్నానయ్యా. నేను మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. ఏం పర్వాలేదు, ఈ దేశం మొత్తం మీద మూడు రోజుల మాల వేసే అర్హత మా ఒక్కడికే ఉంది. ఎందుకో తెలుసా? మీలాంటి అల్పమానవులు పుట్టగానే ఎమ్మే ఎమ్మే అని ఏడుస్తారు. నేను అలా కాదు, నేను పుట్టగానే అయ్యప్ప అయ్యప్ప అని అరిచా. మీకు బాగా డబ్బు ఉంది కదూ, మీకెలా తెలుసు? అదే మరి రాత్రి అయ్యప్ప నాతో చెప్పాడు. మేము ప్రతిరోజు అయ్యప్పతో సంభాషిస్తూ ఉంటాం. నీ పుణ్యం పండి మా పంచకొచ్చారు. మేము మూడు సార్లు వెళ్లి వచ్చిన పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాం. మాతో యాత్ర చేస్తే లక్కీ డిప్పు లాటరీ పద్ధతి కూడా కలదు. ఏది అడ్వాన్స్ కొట్టండి. స్వామి, నీ పాదస్పర్శతోటి ఆ గోదావరి తల్లి ఎంత పులకించిపోతోందో. స్వామి, గురుస్వామి అక్కడ ఉన్నారు, మనం అడ్డదారిని పోదామా? అడ్డదారుల్లోనూ దొడ్డిదారుల్లోనూ పోయే కర్మ నాకేం పట్టిందిరా? నేనేమైనా పనికిమాలిన విధవలకి జైల్లో ఉన్న దొంగలకి మాలలు వేస్తున్నానా? శరణం శరణం. స్వామి, మీలోనూ కొద్దో గొప్పో శక్తి ఉంది, ఒప్పుకుంటా. కానీ ఆ శక్తిని అడ్డం పెట్టుకుని అడ్డమైన వాళ్ళకి మాలలు వేయడమే నాకు నచ్చదు. ఏమిటి స్వామి? అనేది ఏముంది, జైల్లో ఉన్న ఆనందరావుకి మాల ఎందుకు వేశారు? చూడండి స్వామి, జైల్లో ఉన్న వాళ్ళంతా దొంగలు కారు, బయట ఉన్న వాళ్ళందరూ దొరలు కారు. కర్మకాలి జైలుకు వెళ్ళిన ఆనందరావు స్వామి ఈ లోకం దృష్టిలో దోషి కావచ్చు, కానీ ఆ దైవం దృష్టిలో నిర్దోషి. అంటే అంటే మీరు అనేది ఏమిటండి? స్వార్థంతో దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళకంటే భక్తితో దేవుణ్ణే నమ్ముకున్న వాళ్లకు మాల వేయటం తప్పు కాదు. అమ్మో అమ్మో, ఎంత దెబ్బ కొట్టాడు మిమ్మల్ని. స్వాములు, మీరందరూ అయ్యప్ప స్వామి దీక్షామాల వేసుకున్నారు. ఈ 41 రోజులు నియమాలను నిష్ఠగా పాటించాలి. స్వామి, మీరు మమ్మల్ని స్వామి అని పిలవడం ఏమిటి? అయ్యప్ప దీక్ష వహించిన వారందరూ స్వాములే, సాక్షాత్తు స్వామి స్వరూపులే. స్వామి శరణం. స్వామి, చిన్న సందేహం, దేహానికి నియమానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది స్వామి. నీరు, అగ్ని, గాలి, భూమి, ఆకాశం, ఈ పంచభూతాల కలయికే శరీరం. సృష్టిలో చావు పుట్టుక ఒక్కటే. గాలి పోసుకుంటే పుట్టుక, గాలి పోతే చావు అని నిర్ధారణ చేస్తాం. శరీరం చల్లబడిందంటే శరీరం నుండి తేజస్సు వెళ్లిపోయినట్లే,
దహన సమయంలో నీరు ఆవిరైపోతుంది, దేహం బూడిదే మట్టిలో కలిసిపోతుంది, కంటికి కనిపించని శరీర భాగం శూన్యంలో కలిసిపోతుంది. భూసేనం ఆత్మనిగ్రహాన్ని, చన్నీటి స్నానం శారీరక శక్తిని, తేజస్సు చైతన్యాన్ని, వాయువు ఏకాగ్రతని, ఆకాశం శ్రవణ శక్తిని కలిగిస్తాయి. వీటన్నిటినీ సక్రమంగా ఆచరించగలిగితే జీవుడే దేవుడవుతాడు. రాత్రి ఇద్దరం ఇద్దరెవరు స్వామి? అదేరా, నేను అయ్యప్ప కైలాసంలో మంచుకొండను అనుకుని కూర్చున్నాం. భూలోకంలో ముంచుకొస్తున్న పాపాల గురించి చర్చించుకున్నాం. మార్కండేయుడు, కబీరు, తులసిదాసుల తర్వాత నిజమైన భక్తాగ్రేశ్వరుడివి నువ్వేనయ్యా భైరవమూర్తి అని చిన్న స్తోత్రం కొట్టాడు. స్వామి, భగవంతుడు మిమ్మల్ని స్తుతించడం ఏంటి స్వామి? ఓరి ఉచ్చనీచ భ్రష్ట, మాలాంటి భక్తాగ్రేశ్వరులకు భగవంతుడు ఎప్పుడూ దాసుడే. సంపూర్ణ రామాయణం సినిమాలో పండరీబాయి పండరీబాయ అదేరా శబరి ఎంగిలి పెడితే తిన్నాడా లేదా శోభన్ బాబు? శోభన్ బాబా రాముడు రా, తిన్నాడా లేదా? ఎందుకు ఫుడ్ లేక కాదు, ప్రేమతో పెట్టింది కనుక. అంటే భక్తుని ప్రేమ నైవేద్యం భగవంతుడికి ఎప్పుడూ ప్రియమే. అందుచేతనే నాలాంటి భక్తాగ్రేశ్వరులతో తీర్థయాత్రలు చేస్తే బొందితో కైలాసానికి వెళ్ళినట్లేనని చెప్తున్నాను. రేపు పంచామృతం ఖర్చు 50 ఉంచండి. ఏమిటి ఇంత విన్నా 50 కొడుతున్నాడు? అడ్వాన్స్ ఏమో తీసుకుందాం. అందరూ భగవంతుడు ఒకటే అంటున్నారు కదా, అటువంటప్పుడు ఇంద్ర దేవుళ్ళు ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయి? మంచి ప్రశ్న వేశావు. ఇప్పుడు ఈ ఊరుంది, ఈ ఊరిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మతాలన్నీ ఈ మార్గాల్లాంటివి. కొందరు రైళ్లలోనూ, కొందరు బస్సుల్లోనూ, కొందరు కార్లలోనూ వస్తూ ఉంటారు. ఈ సాధనాలన్నీ ఆ దేవుళ్ళ లాంటివి. స్వామి, సత్ప్రవర్తన అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలో విదురుడు చాలా చక్కగా చెప్పాడు. ఒరులేయవి ఉనరించిన నరవర నప్రియమ్ము తన మనమ్మునకగు తానుర్లకది సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అంటే ఇతరులు నీకేది చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యకుండా ఉండాలి. అదే పరమధర్మం, అదే సత్ప్రవర్తన. బాగున్నాయి, పంపండి. 600 స్పెషల్ డీలక్స్. స్వామి శరణం, అయ్యప్ప శరణం, 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 స్వామి శరణం అయ్యప్ప. స్వామి, నాదో చిన్న సందేహం. తీర్చుకోనైనా. అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు స్వామి? చక్కటి ప్రశ్న. ఎందుకు వేసుకుంటారంటే కొంచెం గ్లామర్తో పాటు చిన్న గెటప్ ఉంటుంది, అందుకని. స్వామివారు ఏం సెలవిచ్చారు? స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. మానవులు అనుభవించే సమస్త సుఖ దుఃఖాలకు వారి మనస్సే కారణం. ఆ మనస్సు తరతరాల అనుభవాల జ్ఞాపకాల దొంతరలను తనలో భద్రంగా దాచుకుంటుంది. మనిషిని మహనీయునిగా మార్చగల మహత్తర శక్తి మనస్సుకుంది. స్వామి, మీ దయవలన ఇన్నాళ్ళు నన్ను నానా కష్టాలు పెట్టి త్రాగుబోతుగా ఉన్న నా భర్త మంచివారుగా మారారు. స్వామి, దైవం అంటే భక్తి, పెద్దలంటే గౌరవం లేని నా కొడుకు ఇలా మారాడు అంటే మీరే కారణం. స్వామి, చదువు మీద శ్రద్ధ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న మా అన్న ఇలా మంచిగా మారడానికి మీరే కారణం. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. అజ్ఞానం ఆవరించి ఉన్నంత వరకు మనసు అడ్డదారులు తొక్కుతూనే ఉంటుంది. జ్ఞానం అనే వెలుగు ప్రసరించగానే అది మారుతుంది, సన్మార్గాన్ని తెలుసుకుంటుంది. ఆ జ్ఞాన భానోదయానికి భగవత్శక్తి మూలాధారం. ఆ భక్తిని కలిగించి మీ వారినందరినీ మార్చినవాడు శ్రీ అయ్యప్ప స్వామి. స్వామి హరిహర సుధనే.